విశాఖ జిల్లా పాడేరులో లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న పేదలకు సీఐ శ్రీనివాస్ చేతుల మీదుగా అన్నదానం చేశారు. భౌతిక రూపం పాటించాలని, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గత 10 రోజులుగా పాడేరు పరిసరాల్లో ఆకలిగా ఉన్న వారిని గుర్తించిన పాడేరు సీఐ శ్రీనివాస్ సీఎం పేదవారికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఎవరైనా ఆకలితో ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సీఎం శ్రీనివాస్ తెలిపారు. పాడేరు పట్టణంలో ఈ లాక్డౌన్ సందర్భంగా ఎంతోమంది అనాథలు, అడుక్కునే వాళ్ళు తిండి లేక చాలా ఇబ్బందులు పాలవుతున్నారనే విషయాన్ని గ్రహించి, మొదటగా మా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మా ఐటీ కోర్ సభ్యులు గుర్తించి వీళ్ళందరికీ ఏదో రకంగా భోజనం టైంకి సరిపడ భోజనం అందించాలనే సదుద్దేశంతో భోజనాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రమక్రమంగా దీంట్లో వివిధ విభాగాలకు చెందినటువంటి అందరూ జాయిన్ అయ్యి 3 పూట్ల కూడా ఈ రోడ్ల మీద ఉండే వాళ్ళకి, అనాథలకి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం అనేది నిజంగా గర్వించదగిన విషయం. ఇలాగే చాలామంది దాతలు ముందుకు వచ్చి ఎవరెవరికి నిజంగా అవసరం ఉందో వారందరినీ కూడా గుర్తించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పి పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాను.